हाय फ्रेंड्स, वेलकम टू हनु फुड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल्टि हनु फुड्स रेसिपीलो नेनु चेसिनटुवंटि रेसिपी सॉफ्ट गा उंडे मैसूर पाकु। ई सॉफ्ट गा उंडे मैसूर पाकुनि चाला सिंपुल गा टेस्टीगा इंट्लो प्रिपेर चेसुकोवच्चु। अंते कादंडि, नोट्लो वेसुकुंटे वेन्नला करिगिपोतुंदि, अंत सॉफ्ट गा उंटुंदि। मरि ई मैसूर पाकुनि एला प्रिपेर चेसुकोवालो, కావాల్సిన పదార్థాలు ఏంటి నేను మీకు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 5 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకొని ఈ శనగపిండిని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ శనగపిండి అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న శనగపిండిని పక్కన ఉంచుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ శనగపిండిని అంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ శనగపిండిలో ఘీని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఘీని మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి. అందులో 1/2 కప్పు ఈ శనగపిండిలో పోసుకోవాలి. శనగపిండిలో పోసుకున్న తర్వాత ఈ శనగపిండి నెయ్యి అంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా కలపడం వల్ల. ఇప్పుడు చూడండి, ఈ విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నేను పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని ఇలా ఘీ అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము అందులో 1 కప్పు షుగర్ తీసుకోవాలి. ఏ కప్పుతో మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. అప్పుడు మనకి మైసూర్ పాకులు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా షుగర్ తీసుకున్న తర్వాత అందులో 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకొని ఈ షుగర్ని అంతా బాగా కరిగించుకోవాలి. చూడండి, షుగర్ అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు షుగర్ కరిగిన తర్వాత మనము ఆల్రెడీ కలిపించుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి. నెయ్యి శనగపిండి కలిపించుకున్నాం కదా, ఆ బ్యాటర్ని అంతా ఈ షుగర్ సిరప్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, షుగర్ సిరప్లో ఈ శనగపిండి నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు చూడండి, శనగపిండి అంతా బాగా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఇలా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు 1/2 కప్ నెయ్యి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ నెయ్యిని కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ప్రాపర్గా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది బాగా దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. నాకైతే ఈ ప్రాసెస్ మొత్తము 25 మినిట్స్ పట్టింది. మిగతా నెయ్యినంతటిని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, అంచులెమ్మట బాగా నెయ్యి అంతా పైకొచ్చినట్టు వస్తుంది. ఈ మైసూర్ పాకు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, మైసూర్ పాకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ మైసూర్ పాకు బ్యాటర్ని అంతా మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్లో వేసేసుకోవాలి. చూడండి, పోసేటప్పుడే గట్టిగా ఫామ్ అవుతూ వస్తుంది. గరిటకి అంటుకుంటూ గట్టిగా ఫామ్ అవుతుంది. ఇలా బటర్ పేపర్లో ఈ మైసూర్ పాకు బ్యాటర్ని అంతా పోసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 2 to 3 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. ఇది బాగా చల్లారాలి. చూడండి, చల్లారిన తర్వాత ఎంత బాగా గడ్డ కట్టినట్టు అయిపోయిందో. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకొని బటర్ పేపర్ని అంతా తీసేసి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే ఫైనల్. చాక్ తీసుకొని మనకి ఎలా కావాలో అలా ఈ మైసూర్ పాకుని కట్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మైసూర్ పాక్ అనేది బాగా రెడీ అయిపోయింది. కట్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది.
ఇప్పుడు మనము ఇలా రెడీ చేసుకున్న ఈ మైసూర్పాకుని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని ఫైనల్గా సర్వ్ చేసేసుకోవడమేను. చూడండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి టేస్టీ అయినటువంటి మైసూర్పాకు రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ మైసూర్పాకు అనేది, చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, చేత్తో ఇలా పట్టుకోగానే అలా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మైసూర్పాకు మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హను ఫుడ్ ఛానల్లో వచ్చే వంటకాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.